వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ వన్ పాయింట్ త్రీలో క్వశ్చన్ నెంబర్ సిక్స్ అలా సాల్వ్ చూద్దాం క్వశ్చన్ చూసినట్టయితే లుక్ ఎట్ సెవర్ సెవెరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషన్ నంబర్స్ ఇన్ ది ఫార్మ్ పి బై క్యూ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో వేర్ పి అండ్ ఆర్ ఇంటీజర్స్

కామన్ ఫ్యాక్టర్స్ అని ఉండకూడదు వన్ తప్ప ఓకే వన్ ఎనీవే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది సో అంటే అన్నింటి కామన్ ఫ్యాక్టర్స్ అని ఉండకూడదు తర్వాత అవి టెర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్ తవ్వాలి ఈ రకంగా మనం పిఎండ్ క్యూని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అలా సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఈ రేషనల్ నెంబర్స్ని బట్టి మనం క్యాన్ యూ గెస్ వాట్ ప్రాపర్టీ క్యూ మస్ట్ సాటిస్ఫై పిఎండ్ క్యూలో క్యూ ఏ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి అంటే మరి క్యూ జీరో కాకూడదు కదా అంటే జీరో కాకుండా ఇంకేమైనా స్పెషల్ ప్రాపర్టీ ఉంటుందా అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని పీబై క్యూ ఫామ్లో ఉండేటట్టు రేషన్ నెంబర్స్ కొన్ని తీసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెవెన్ బై టూ అని తీసుకుంటున్నాను సెవెన్ బై టూ ఒకసారి అన్నీ కరెక్ట్గా చెక్ అన్నీ ఫాలో అయ్యిలో చూద్దాం పీబై క్యూ ఫామ్లో ఉందా ఫస్ట్ చెకింగ్ ఎస్ పీబై క్యూ ఫామ్లో ఉంది క్యూ నాట్ ఈక్వల్ జీరో కదా ఇక టూ టూ నాట్ ఈక్వల్ జీరో సో క్యూ నాట్ ఈక్వల్ జీరో పీ అండ్ క్యూ ఇంటీజర్స్ అయినా ఈ రెండు ఇంటీజర్స్ వీటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కదా వీటి కామన్ ఫ్యాక్టర్స్ అయితే లేవు వన్ ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు మరి టెర్మినేటింగా అనేది చూద్దాం ఇప్పుడు సెవెన్ మనం టూతో డివైడ్ చేస్తుందామా ఇక్కడ చేస్తున్నా నేను సెవెన్ అనే వాల్యూని టూతో డివైడ్ చేయడం వల్ల టూ త్రీ జార్ సిక్స్ వన్ రిమైండర్ ఇక్కడ పాయింట్ పెడితే జీరో వస్తుంది టూ ఫైవ్ జార్ టెన్ రిమైండర్ జీరో వచ్చింది టెర్మినేటింగ్ సో టెర్మినేటింగే మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ వన్ అనేది అన్ని రూల్స్ని ఫాలో అయింది అది టెర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్ అవ్వాలి ఇది టెర్మినేటింగ్ రిపే డెస్మిల్ రిపరేషన్ అయినట్టే కదా అంటే మనకి సోవాన్ రాలేదు కదా సోవాన్ డాట్స్ రాకపోతే టెర్మినేట్ అయిపోయినట్టే రిమైండర్ జీరో వచ్చిన టెర్మినేట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా ఇంకోటి ఇక్కడ నేను నైన్ బై ఫైవ్ తీసుకుంటున్నాను నైన్ బై ఫైవ్ అంటే నేను మళ్ళీ అన్ని రూల్స్ ఫాలో చెక్ చేద్దాం ఫస్ట్ రూల్ పేబ్యాక్ ఫామ్లో ఉండాలి ఇక పీవైక్యూ ఫామ్లో ఉంది క్యూ జీరో కాకూడదు ఇక్కడ ఫైవ్ జీరో కాదు కదా సో క్యూ జీరో కాదు ఈ రెండు ఇంటీచర్స్ ఈ రెండు కూడా ఇంటీచర్స్ కావాలంటే వాడు పాజిటివ్ నెగిటివ్ తీసుకుని నెగిటివ్ నేను నెగిటివ్ తీసుకుంటాను ఓకే నో ప్రాబ్లం ఇంటీచర్స్ మరి వీటి కామన్ ఫ్యాక్టర్స్ అయినా లేవు కదా ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ అయినా లేవు ఓకే ఇప్పుడు దీన్ని మరి టెన్ ఎక్స్పెన్షన్ డెస్ప్లెన్స్ ఎక్స్ప్లనేషన్ రాసి చూద్దాం రాసి చూద్దాం ఈ మైనస్ పక్కన పెట్టేసి నైన్ని మనం ఫైవ్తో డివైడ్ చేసి చూద్దాం ఫైవ్ వన్ జార్ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఫోర్ వస్తుంది ఇక్కడ పాయింట్ పెడితే జీరో ఇక్కడ ఫైవ్ ఎయిట్ జాట్ ఫార్టీ జీరో వచ్చింది కదా అంటే ఇది టెర్మినేటింగే సో అన్ని రూల్స్ ఫాలో అయినట్టే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ నేను ట్వంటీ సెవెన్ బై టెన్ అని తీసుకుంటున్నాను అన్ని రూల్స్ ఫాలో అయినది ఏదో ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్ రూల్ పేబ్యాక్ క్యూ ఫామ్లో ఉండాలి ఉన్నది క్యూ జీరో కాకూడదు టెన్ అని జీరో కాదు తర్వాత ఈ రెండు ఇంటీ అవ్వాలి రెండు ఇంటీ ఇక్కడ మనకి నెగిటివ్ కదా ప్రీవియస్ ఒకసారి ఇది మైనస్ వన్ పాయింట్ ఎయిట్ రాస్తున్నాను ఫైనల్ ఆన్సర్ ఇదేమో త్రీ పాయింట్ ఫైవ్ ఓకే ఇప్పుడు దీనికి మనం తర్వాత ఇది టెర్మినేటింగ్ అవుతుందా లేదా ట్వంటీ సెవెన్ టెన్ టెన్తో డివైడ్ చేస్తే మనకు తెలుసు ఇది ఈజీగా చేసి చూపిస్తాను టెన్తో టెన్ టూ జా ట్వంటీ మనకి సెవెన్ మిగిలింది సపరేషన్ చేస్తే పాయింట్ పెడితే జీరో సెవెన్ టెన్ సెవెన్ జా సెవెంటీ ఇక్కడ రిమైండర్ జీరో ఇవన్నీ మైనస్ చేస్తాను అబ్జర్వ్ చేయడం జాగ్రత్తగా మైనస్ చేస్తాం నార్మల్ డివిజన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు సో ఇది మన టూ పాయింట్ సెవెన్ వచ్చింది టెర్మినేటింగ్ కూడా అయ్యింది ఓకేనా సో బాగానే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే సెవెరల్ ఎగ్జాంపుల్స్ కదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం త్రీ ఎగ్జాంపుల్స్ ఫోర్త్ అని తీసుకుంటున్నాను ఎలా అంటే నేను ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ అని తీసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ ఎయిట్ సో ఇది కూడా నేను డివైడ్ చేసి చూస్తున్నాను నార్మల్ డివిజన్ కాబట్టి డివైడ్ చేసేద్దాం ఇది లేదు సాల్వ్ చేద్దాం చేద్దాం ట్వంటీ ఫైవ్ని ఎయిట్తో డివైడ్ చేస్తే ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ కదా మైనస్ చేస్తే వన్ వస్తుంది మళ్ళీ పాయింట్ పెడితే టెన్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ టూ అయింది సబ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకి టూ అంటే మళ్ళీ ఈ పాయింట్ వాళ్ళు జీరో ట్వంటీ అవుతుంది ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ సబ్ ఫోర్ వస్తుంది ఈ పాయింట్ వల్ జీరో అవుతుంది ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఓకేనా ఇక్కడ రిమైండర్ ఎప్పుడైతే జీరో వచ్చిందో మన టెర్మినేటింగ్ అయినట్టే సో ఇక్కడ దీని ఆన్సర్ అంత వచ్చింది త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ మొత్తం అన్నీ చెక్ చెక్ ఉంటే ముందు మనం ఓకే సేమ్ ప్రీవియస్గా అన్ని చెక్ చేసుకున్నాం పీబై క్యూ ఫామ్లో ఉంది తర్వాత ఏమి రెండు ఇంటీజర్స్ క్యూ జీరో కాలేదు తర్వాత వీటికి ఏమి ఫ్యాక్టర్స్ అయితే కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు ఫైనల్గా ఇది మన టెర్మినేటింగ్ కూడా అయ్యింది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ తీసుకుంటున్నాను ఓకే ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ తీసుకుని ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ ఇవేనే కాదు ఓకే మనం ఇవన్నీ తీసుకుని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎయిట్ని ట్వంటీ ఫైవ్తో డివైడ్ చేస్తున్నాను ఇక్కడ మనం ఇది స్మాల్ నెంబర్ కాబట్టి జీరో పాయింట్ పెడితే ఎయిటీ అవుతుంది ట్వంటీ ఫైవ్ త్రీ జార్ సెవెంటీ ఫైవ్ మనకి త్రీ సారీ సారీ ఫైవ్ ఇక్కడ మైనస్ చేస్తే ఫైవ్ వచ్చింది ఈ పాయింట్ వల్ జీరో వస్తుంది ట్వంటీ ఫైవ్ టూ జార్ ఫిఫ్టీ సబ్ట్రాక్ట్ చేస్తే జీరో సో ఇది కూడా సేమ్ పీ బై క్యూ ఫామ్లో ఉంది పీ అండ్ క్యూఆర్ ఇంటీజర్స్ క్యూఏమో జీరో కాదు ఇది చూస్తే టెర్మినేటింగ్ వాల్యూ వచ్చింది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను అదేంటంటే నైన్ బై హండ్రెడ్ ఓకే అంటే నైన్ హండ్రెడ్తో డివైడ్ చేసి చూస్తాను ఒక జీరో పెడితే నైన్టీ చాలు ఇంకో జీరో పెడితే జీరో నైన్ హండ్రెడ్ అయింది హండ్రెడ్ నైన్ జా నైన్ హండ్రెడ్ కదా మైనస్ చేస్తే రిమైండర్ జీరో జీరో పాయింట్ జీరో నైన్ వచ్చింది ఇది కూడా సేమ్ పీబ్యాక్ ఫామ్లో ఉంది క్యూ జీరో కాదు ఈ రెండు ఇంటీచర్స్ కాబట్టి నెగిటివ్గా నెగిటివ్ తీసుకోవచ్చు తర్వాత అవి టెర్బినేటింగ్ అయింది సో ఇప్పుడు మనం ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు దీనికి మనం ఆన్సర్ రాయబోతున్నాం కెన్ యూ గెస్ వాట్ ప్రాపర్టీ క్యూ మస్ట్ సాటిస్ఫై అన్నింటిలోని మనం క్యూని అబ్జర్వ్ చేద్దాం క్యూ అనే వారిని అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ నేను మీకు కనిపించడానికి రౌండ్ అప్ చేస్తున్నాను ఇక్కడ క్యూ ఏంటి టూ ఇక్కడ ఎయిట్ ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ హండ్రెడ్ ఏదైనా జాతర అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక విషయం అర్థం అవ్వాలి ఏంటి అంటే ఇది మనం టూ ఎయిట్ అంటే టూ క్యూబ్ అంటే ఇది టూ పవర్ ఫామ్లో ఉంది ఇది టూ పవర్ వన్ టూ పవర్ త్రీ ఫైవ్ పవర్ వన్ ఫైవ్ పవర్ టూ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఇది టూ ఇంటూ ఫైవ్ ఇది టూ ఇంటూ సారీ టూ స్కేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ హండ్రెడ్ అంటే టూ స్క్వేర్ అంటూ ఫైవ్ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ కదా ఫైవ్ స్క్వేర్ ఏమో ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అది హండ్రెడ్ కదా ఇక్కడ మనకి ఏంటంటే ప్రాపర్టీ ఆఫ్ క్యూ అంటే అర్థం ప్రతి కామన్ ప్రాపర్టీ మన అబ్జర్వేషన్ ఏంటి ప్రాపర్టీ ఆఫ్ క్యూ దేనికి టు బికమ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ సో ప్రాపర్టీ ఏంటి అబ్జర్వ్ చేసామో అది ఇక్కడ రాయబోతున్నాం ప్రాపర్టీ ఏంటి అంటే పి బై క్యూ వేర్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ పీ అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ ఐ కానీ జరిగిన రాయొచ్చు ఈజ్ టెర్మినేటింగ్ ఫ్ ఎఫ్ ఎప్పుడు క్యూ షుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టూ పవర్ ఎమ్ ఆర్ ఫైవ్ పవర్ ఎన్ ఆర్ దేర్ కాంబినేషన్ టూ పవర్ ఎమ్ ఇన్ టు ఫైవ్ పవర్ ఎన్ ఓకే అంటే ఇది టూ టూ క్యూబ్ అయిందా అంటే టూ పవర్ ఎన్ అనమాట ఎఫ్ క్యూ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టూ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టూ టూ క్యూబ్ అయింది అలా టూ పవర్ ఫోర్ టూ పవర్ ఎనీథింగ్ అవ్వచ్చు అంటే టూ పవర్ ఎమ్ అని రాస్తున్నాను ఆర్ ఇలా ఉన్నా టెర్మినేటింగ్ అయింది లేదా ఫైవ్ ఫైవ్ స్క్వేర్ తీసుకున్నాం ఫైవ్ క్యూబ్ ఫైవ్ పవర్ ఫోర్ ఏదైనా తీసుకోవచ్చు దాని జనరల్గా ఫైవ్ పవర్ ఎన్ అని రాస్తున్నాను ఆర్ ఇది టూ ఇంటూ ఫైవ్ టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అలాగే టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ క్యూబ్ అలా రెండు ఈక్వల్ అవ్వాలి అక్కర్లేదు టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ క్యూబ్ ఓకే టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ ఏదన్నా ఈ రెండింటి కాంబినేషన్ ఆర్ టూ పవర్ ఎమ్ పవర్ ఎన్ క్లియర్ వేర్ ఎంఎన్ఎన్ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇది అంటే ఈ రకంగా మనం ఈ క్యూ అనేది కనుక టూ పవర్ ఎం ఫామ్లో ఉన్నా పర్వాలేదు ఇలా ఉన్నా టెర్మినేటింగ్ వచ్చింది ఫైవ్ పవర్ ఎన్ ఫామ్లో ఉన్నా పర్వాలేదు లేదా రెండింటి ప్రొడక్ట్ రెండింటి మల్టిప్లికేషన్ ఇలా ఉన్నా కూడా మనకు పర్వాలేదు సో ఈ రకంగా మనకి ఇది మనం గెస్ట్ చేసేటువంటి ప్రాపర్టీ సో ఈ రకంగా మనం ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ని మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ విల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్